ನಮಸ್ಕಾರ. 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 ರಾಮದಾಸು, ಈ ರೋಜ್ ಪೋಸ್ಟ್ ನಾ ರೂಮ್ ತೀಸ. ಅಲ್ಲ, ನಮಸ್ಕಾರ ಸರ್. ಕೂರ್ಚೋ ಬಾಬು. ನಿಮ್ ಪೇರೇಮಿಟಿ? ಗೋಪಿನಾಥ್. ಗೋಪಿನಾಥ್, ಬಾವಂದ್ರೆ ಚೋಳ ಬಾಬು. ನೀರು ನನ್ನ ನಿಜಂಗ ಚದುರಿಸ್ತಾರಾ ಸರ್? ನಿಜಂಗಾ ಚದುರಿಸ್ತಾನೆ ಬಾಬು, ಪೆದ್ದ ಚದುವು ಚದುವಿಸ್ತಾನೆ. ಸರಿನಾ? ಟಿಫಿನ್ ತಮ್ಮಂಟಾರ ಗಾರು? నాకు అక్కలేదు కానీ ఈ బాబుని తీసుకెళ్ళి టిఫిన్ పెట్టచ్చు. అలాగే సార్. సరే చూడు రాందాసు, సుజాత ఫైనాన్సింగ్ కార్పొరేషన్ కు మనం 5,000 కట్టవలసింది అనుకుంటాను. అవును సార్. ఇందులో 15,000 డబ్బు ఉంది. వాళ్ళు కట్టవలసిన డబ్బు కట్టేసి మిగిలిన దానిలో మన వాళ్ళందరికీ జీతాలు ఇచ్చి. జీతాలు మేము తర్వాత తీసుకుంటాం సార్. పేపర్ బండిల్స్ పార్సిల్ వచ్చింది, ముందు దాని డెలివరీ తీసుకుంటాను. అలా కదరే, ఆ ఏర్పాటు అయితే నేను తర్వాత చూసుకుంటాను, ముందు మీరందరూ జీతాలు తీసుకుంటాను. ఇంకేమిటి ఉత్తరాలు సార్? ఇందులో నేను చూడవలసిన ఏమైనా ఉన్నాయా? అవును సార్. మన లక్ష్మి ఉత్తరం రాసిందయ్యా. ఏమిటి ఎలా చూస్తావు? లక్ష్మి అనాథాశ్రమంలో ఉంది, క్రింద సంవత్సరం మనం పెళ్లి చేసి పంపించాం. అవునండి. ఆ అమ్మాయికి మగపిల్లవాడు పుట్టాట. చూడు, వెంటనే భార్యాభర్తలకి పసిబిడ్డకి కొత్త బట్టలు పంపిస్తూ నా ఆశీస్సులు కూడా అందించి. అలాగే సార్. గుంటూరులో మీరు మెడిసిన్ చదివిస్తున్నారే? అవును మూర్తి. పరీక్షలకి ఫీజు కట్టాలట? అది కూడా నన్ను అడగల, వెంటనే మర్యాద చేయి. అలాగే సార్. ఏం బాబు, టిఫిన్ తిన్నావా? తిన్నాను సార్. నిన్ను రేపే స్కూల్లో చేర్పిస్తాను. నన్ను ఈ ఊళ్ళోనే చదివిస్తారా సార్? ఓ, మీ నాన్నగారిని గురించి భయపడుతున్నావు కదా? వద్దులే, బయట ఊళ్ళోనే చదివిస్తాను. రామదాసు, ఈ కుర్రవాణ్ణి చూస్తుంటే చాలా గొప్పవాడయ్యే లక్షణాలు కనిపిస్తున్నాయ్యా. ఇప్పుడు ఎలా చెప్పగలను సార్? ఇప్పుడు కాదు, ఇందాక అతను తల్లిని చూసినప్పుడే ఆ మాట అనుకున్నాను. చదివితే చంపుతాను అన్న మూర్ఖుడే అతన్ని చూసి మీరు అనుకున్నారు సార్? అక్కడే పొరపాటు పడుతున్నాం. పరిస్థితుల ప్రభావానికి లొంగిపోయి ఏదో మొండిగా మాట్లాడినంత మాత్రాన అతను గొప్పవాడు కాదు అనుకోబో. ఏనాటికైనా తన తప్పు తాను గుర్తిస్తాడు. ఆనాడు అందరి చేత గొప్పవాడిగా గుర్తించబడు.